హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను పల్లెటూరు స్టైల్ గోకరకాయ ఫ్రై అన్నమాట. సో ఇది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఫస్ట్ నుండి చూడండి ఎలా ఉందనేది, కామెంట్ చేయండి, అలాగే చూస్తూ లైక్ వేసుకోండి. సో ఫస్ట్ అయితే గోకరకాయ ఫ్రైకి సో కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది మీకు చూపిస్తూ నేను వంట చేస్తూ చెప్తాను. సో చూడండి, ఎమ్మి ఎమ్మి ఈ గోకరకాయ ఫ్రై అనేది మేమైతే గోర్చిక్కడ అంటాము, చాలామంది గోకరకాయ అంటారు. సో ఇది ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ అయితే నేను ఒక గిన్నె పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసి, అలాగే దీంట్లో మనము ఆయిల్ కూడా ఆల్రెడీ నేను వేసాను. సో మీరు కర్రీ ఎంత తీసుకుంటారో గోకరకాయలు అనేది దాన్ని బట్టి మీరు ఆయిల్ అనేది వేసుకోండి. తర్వాత ఫస్ట్ మనము పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అన్నీ వేసుకొని అవి వేగాక వెంటనే ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి వీటిని మనము దోరగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్నాక తర్వాత వెంటనే మనం ఏంటంటే గోకరకాయ అనేది వేసేసుకుందాము. సో ఇవి రెండు కలిపి ఏంటంటే ఇంకా మనకి ఉల్లిపాయలు కూడా వెంటనే ఫ్రై అయిపోతాయి కాబట్టి, సో వెంటనే మనం గోకరకాయ గోర్చిక్కుడుకాయ వేసి దీన్ని కూడా కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. సో సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని దీన్ని మూత పెట్టుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి. సింపుల్గా అయిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. సో విలేజ్ స్టైల్ గోకరకాయ ఫ్రై అనేది మీకు షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే మొత్తం ఇలా కలుపుకున్నాక కొంచెం పసుపు వేసుకొని మనం మూత పెట్టుకుంటూ దీన్ని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా మనం మూత పెట్టుకుంటూ సిమ్లో స్టవ్ అనేది పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే అడగంటుతుంది అనమాట. సో కొంచెం సాల్ట్ అనేది వేసాం కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇలా మనము గరిటెతో తిప్పుతూ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాముగా, ఇంకా కొంచెం మనము టేస్ట్కి తగినంత కారం అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనము దీన్ని ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేసుకుందాము. తర్వాత కొంచెం గరం మసాలా, ఇది వేగాక కొంచెం గరం మసాలా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకొక 1 మినిట్ ఉంచుకుంటే సరిపోతుంది. సో ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్ గోకరకాయ కూర రెడీ అయినట్లే, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో మళ్ళీ మనము లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే గోకరకాయ కూర రెడీ. ఫ్రై నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.